Palenjastar Papa, Kotak Karinya, Prabhavanti Mokshitu, Valuna Nirvirtinchagalutaru, Kabatti, Nantaka Nenu Nannu Vidipinchukolenu, Na Chuttu Unna Veellu, Nanni Kashtam Nunchi Vidipinchali, Ayipoyindi, Settayipoyindi. And for a bank balance, Sundi, check me something with the compost Sunday, Adipura Chuttu Unna Dantlo Vesam. That is included. So bank balance work out kaadu. Ee paristhiti dinni shastramlo nirupistaru vedantamlo ikkada katha roopanga cheppin danni akkada koncham nimohamataga cheptu untaru swami vivekananda vaadu kuda cheptaru. So manaki shariram aarogyanga unnappudu em anipistundante life is real, death is something unreal, edo oka kala vantidi, oka peeda kala vantidi. Yepudo evalako ekkado vastu untundi, that is something not to do anything with me annattuga anipistundi. Life is real, death is unreal ane anipistundi. Kaani endukante etu chusina it is life and life and life and life, so life must be real ane anipistundi. Life is not real. Kaani anarogyam chese hospital lo join ayyam anukondi, mana pakka bed unna vaadu pranatyagam chesadu anukondi, appudu em anipistundi ante death is real, life is unreal anipistundi. Aithe mari which is real? Neither life is real nor death is real, atma is real, nothing else. Ani ee rakanga ee life and death is an expression of maya ani antadu Swami Vivekananda. Maya gurinchi chudali aa maya kabatti, don't be carried away by the vigor of life, don't be afraid of the death, rise above both, asango yeyam purushaha, adi maatrame upayam. ఇవి రెండు కూడా మాయా కార్యములే అని ఆ విధంగా మనకి శాస్త్రంలో చెప్తారు. సో ఇతను ఆ మాయా బలం మాయా ప్రభావం నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇక్కడ మొత్తమే చాలా అందమైన పద్యం ఒకటి చెప్పారు, ఊహ గలంగి. మీరు వినుంటారు ఈ పద్యం, ఊహ గలంగి. ఊహ గలంగి అంటే మతి పోయిన అర్థం, ఏమీ ఆలోచన ఏమీ తోచట్లేదు, జీవనపు టోలమునంబడి. దీని కాదు, ఏనుక్కి కాదు, మనిషికి. ఇక్కడ మనిషి గురించి చెప్తున్నారు మొత్తం గారు. ఏనుగు తర్వాత వస్తుంది, ఊహ గలంగి జీవనపు పోలమునంబడి సృక్కుచున్ మహా పోరుచున్ మహా మోహలతా నిబద్ధ పదము. మోహము, మహామోహము, అజ్ఞానము, ఆసక్తి, భోగలావసత, తృష్ణ, లోభము, కామక్రోధాలు, వీటన్నిటికీ కలిపి మోహం అని పేరు. ఇది పెద్ద మోహం. ఈ మోహం అనే భయంకరమైన త్రాడు వీడిని కట్టి లాగేస్తుంది. మహామోహలతా నిబద్ధ పదము విడిపించుకొనంగలేక, విడిపించుకొనంగలేక సందేహము పొందు దేహి క్రియా. నేను ఈ ఈ పోరాటంలో నేను బతుకుంటానా చచ్చిపోతానా అనే సందేహంలో పడిపోతాను మానవుడు. ఆ మానవుడిలా ఉన్నాడు ఈ గజము దేహి క్రియ దీన దశం గజముండే. చూసారా కోరికలో ఉన్నాను యథా గృహి అని అన్నామే. సో మానవుడిలా గజం ఉన్నది, కానీ వాస్తవానికి ఈ గజంలా నువ్వున్నావని మానవునికి చెప్పడం కోసమే కథ వచ్చినది. సో రివర్స్, సో దీన దశం గజముండే. ఈ గజం ఎలా ఉంది, అక్కడ మానవుడు ఎలా ఉన్నాడు, మహా మోహలతా నిబద్ధ పదము విడిపించు. ఈ గజము ఇది భీషణ గ్రాహ దురంత దంత పరిఘర్జిత పాద పురాగ్రశల్యమై అలా ఉంది. సో భీషణమైనటువంటి గ్రహ అంటే మొసలి పట్టేసుకుని లాగేస్తుంది, పెద్ద సమాసం. ఇతను ఆలోచిస్తాడు, ఎలాగరా దీని నుంచి బయటపడ్డాం, ఏ రూపంబున దీన్ని గెలుతూ నెట మీదే వెంట చింతింటూ. అయిపోయింది, తన ప్రయత్నం పూర్తయింది, ఈ తన చుట్టూ ఉన్నవాళ్ళు ఏమీ పనికిరారు. ఎవ్వారి జీవుదు, ఎవరిని పిలవాలి నేను ఇప్పుడు, ఎవ్వరడ్డమిక నువ్వు వారి ప్రచారోత్తమున్ వారి పందగవారలెవ్వరు. ఈ వారి ప్రచారోత్తముడు అంటే మొసలి, దీన్ని అడ్డుకుని నాకు ప్రాణభిక్ష పెట్టగలిగే వాళ్ళు ఎవ్వరు. అఖిల వ్యాపార పారాయణు, సామాన్యుడు పని చేయలేడు, మహాశక్తి సంపన్నుడు మాత్రమే చేయాలి. వాళ్ళు ఎవ్వరు ఉన్నారా లేదా, లేరే మృగద దిక్కుమాలిన మురాలింపన్ ప్రపుణ్యాత్మకులు అని సందేహంలో పడతారు. ఇక్కడ చూడండి, ఓ నమో భగవతే తస్మై గజేంద్ర స్తుతి. చాలా గంభీరమైన స్తుతి, నేను ఎక్కువసేపు చెప్పను గజేంద్ర స్తుతి, కొద్దిసేపు చెప్తాను. నేను ఉంటే మీకు దాని
దాని విస్తారం గురించి చెప్పడం కోసం ఒక ఐడియా ఇస్తున్నాను. నేను ఎక్కడో గజేంద్ర స్థుతి చెప్పాను, 18 రోజులు చెప్పాను గజేంద్ర మహర్షి, దాన్ని బట్టి దాని విస్తారం మీకు అర్థం అవుతుంది. సో ఓం నమో భగవతే తస్మై యత ఏతచ్చిదాత్మకం పురుషాయాది బీజాయ పరేషాయాభి ధీమహి. ఇక్కడ అంటారు అతనికి పూర్వజన్మ సంస్కారం వల్ల ఈ భావనలన్నీ వచ్చేవి అంటారు. ఇది కూడా ఎలాగంటే మనిషి డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు చిన్నప్పుడు తల్లి నేర్పిన శ్రీకృష్ణ శతకం పద్యాలు గుర్తుకొస్తాయి. సో నీవే తల్లివి తండ్రివి నీవే నీవే ఉందే పద్యం అది అప్పుడు గుర్తుకొస్తుంది, ఈ లోపల గుర్తుకురాదు. ఇప్పుడు 10 ఏట కంఠస్థం చేసాం ఆ పద్యం, అది డెత్ బెడ్ మీద గుర్తుకొస్తుంది. డెత్ బెడ్ మీద హాస్పిటల్ బెడ్ మీద మీరు ఏదో పేరు పెట్టండి. అప్పుడు ఈ మధ్యలో ఇంకా కృష్ణ శతకం పద్యం గుర్తొచ్చే పనే లేదు. అసలు ఎన్ని పనులు ఎన్ని వ్యవహారాలు ఎందుకు. సో నీవే తల్లివి తండ్రివి నీవే గురుడు నీవే సుఖుడవు నీవే సర్వము అనే అనాథగే అది ఎంత పెద్ద మాటది. మనం అలా అంటామా, ఇదిగో తల్లిది ఇది తండ్రి ఇది భర్త ఇది భార్య వీడికి వీడది వీడు బాసు వీడు నా కింద పనిచేసేవాడు అనే భేద దృష్టితోటి ఆసక్తితోటి జీవిస్తాం. కానీ సర్వము నీవే అని, ఎందుకంటే మన ద్వైత ప్రపంచంలో తల్లి తండ్రి కాడు తండ్రి తల్లి కాదు, తండ్రి చేసిన పని తండ్రి చేయలేడు, తండ్రి చేసిన పని తల్లి చేయలేడు, వీడు చేసిన పని సఖుడు చేయలేడు. ఎవళ్ళు ఎవరో ఏదో ఒకటే అవుతారు, అన్నీ ఒకళ్ళు అవ్వరు. అన్నీ ఒకళ్ళు అయిన సందర్భం పరమేశ్వరుడే, ఎందుకంటే ఆయనే తల్లి ఆయనే తండ్రి ఆయనే సఖుడు, ఎవ్రీథింగ్ ఈజ్ ఈశ్వర. ఆ ఈశ్వరుడే ఆత్మరూపంగా లోపల ఉన్నాడు, అన్ని పాత్రలని పోషిస్తాడు. సో ఆ ఈశ్వరుణ్ణి స్మరించేటువంటి సందర్భం ఉన్నది, అందుకోసం గుర్తొచ్చింది. లేకపోతే ఏమి ఇంత పద్యాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇన్ని భావాలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే పూర్వజన్మ సంస్కారము. పూర్వజన్మకి ఈ జన్మలో బాల్యానికి పెద్ద తేడా ఏం లేదు, వేదాంతంలో ఇవన్నీ కలిసే ఉంటాయి. పెద్దది కలిసే స్మృతి కొంచెం బలమైతే పూర్వజన్మ గుర్తొస్తుంది, స్మృతి కొంచెం వీక్ అయితే 10 ఏళ్లలో చేసినది గుర్తొస్తుంది, ఇంకా వీక్ అయితే 30 ఏళ్ల నాడు చేసింది కూడా గుర్తురాదు. సో దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ఎనీవే, సో ఆయన పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాడు. ఏ పరమేశ్వరుని నుంచి అయితే ఈ జగత్తు అంతా పుట్టిందో అని ఎలా మొదలెస్తారు. కోతన్న గారు అంటారు చూడండి, ఎవ్వని చేయమై ఎవ్వని ఎందు బిందు బిందంటే స్థితిని కలిగి ఉంటుంది. ఎవ్వని ఎందు బిందు పరమేశ్వరుడు, అది పరమేశ్వరుడు అనే దానికి డెఫినేషన్. అది ఏదో వాచో నివర్తంతే ఏ కాదు, ఎతో వా ఇమాని భూతాన్ని జాయంతే ఏ నజాతాన్ని జీవంతి యత్ ప్రజంతి యభి సంవిశంతి తద్విజిజ్ఞాస స్వా తద్బ్రహ్మేతి అనే డెఫినేషన్, ఉపనిషత్తు డెఫినేషన్. ఇది తెలుగు ఉపనిషత్తులలో ఉండేవాడి నేను, ఈ ఎవరి జయించదని తెలుగు ఉపనిషత్తు ఇది. సో ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడు ఎవ్వడు, ఆ పరమేశ్వరుడు ఎవ్వడు, మూల కారణం వెవ్వడనాది మధ్యలయుడెవ్వడు, సర్వముదానయైన వాడెవ్వడు, సర్వముదానైన వాడు ఎవడు, అభిన్న నిమిత్తో బాధాడు కారణం. అంతేగాని ఆయన అక్కడెక్కడ కూర్చుంటాడు, ఇక్కడంతా సర్వము ఉంది అని కాదు, సర్వము తానే ఉన్నవాడు ఎవడు, వాని ఆత్మభవము, వాడు ఎక్కడుంటాడు, ఆత్మభవము. ఆత్మ అంటే హృదయం, నీ హృదయంలో ఉంటాడు. ఎలా ఉంటాడు, ఆత్మరూపుడే ఉంటాడు, చైతన్య రూపంగా ఉంటాడు. అట్టి ఈశ్వరుని నే శరణంబు వేడెదం యస్వాత్మనీదం నిజమాయయాత్మితం. ఒకప్పుడు సంస్కృత వెర్స్ కంటే తెలుగు పద్యం బాగుంది. ఈ శ్లోకం చూడండి, యస్వాత్మనీదం నిజమాయయాత్మితం క్వచిత్ విభాతం క్వచిత్ అతిరోహితం ఆవిద్ధృక్ సాక్ష్యుభయం తదీక్షతే స ఆత్మమూలేవతు మాం పరాత్పరః. కొంచెం సంస్కృతం బాగా వచ్చినవాడు ఓ 2 నిమిషాలు చూడాల్సి ఉంటుంది. దాని తెలుగులో చూడండి, ఒక పరి జగములు వెలిమిడి మరి ఒక పరి లోపలకి గొంతు ఉభయముదానై సకలార్థ సాక్షియగు. సాక్షి అనే మనం మీరు మనం వినుంటారు అక్కడ శ్లోకంలో, ఇక్కడ సకలార్థ సాక్షియగు నయ్య కలంకుని. సాక్షి అనగానే పక్కనే అకలంకుని అని ఉండాలి, శుద్ధ శుక్ర ఏదో ఉండాలి. ఎందుకంటే ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తుల సాక్షిగా ఉంటూ వాటి దోషాలు సంక్రమిస్తాయేమో అనే శంకని అప్పటికప్పుడు కొట్టి పారేస్తూ ఉంటారు, సాక్షికి సంక్రమించము అని చెప్పడం కోసం. అకలంకుని ఆత్మమూలు, ఆత్మయే మూలముగా కలవాడు, అయితే బుద్ధి ఎందు నిలిచి ఉండేవాడు అర్థిదలంతు. అటువంటి ఆత్మమూలుడైన పరమేశ్వరుణ్ణి నేను ఈ కష్టం నుంచి బయటపడాలని కోరిక కలవాడనై ప్రార్థిస్తున్నాను. అర్థిదలంతు భక్తులు 4 రకాలను మీకు మనం చేశాను. సో గీతలో ఉన్న ఒక శ్లోకం నేను
samchitanga prastavistuna. So atto jignyasu artha thi jnani cha bharatarshaha. So nalguru bhaktulu nalguru gopavale andaru udara udara sarva evaiti andaru udarule endukante samsaramlo problem ki samsaramlo solution vetki vadi kante samsaramlo problem ki ishvara solution vetki vadu eppadiki samarthude vadu but eppudu inkoka step munduku vestunnadu. So ee bhaktilo kevalam kashtam vachinappudu bhakti chesi vadu artham sukhamlo unnappudu vadu bhakti cheyadu vadiki shri krishna stotram padyalu kashtamlo ne gurtukostadu సుఖంగా ఉన్నప్పుడు చాలా హడావిడిగా ఉంటాడు కూర్చుని వాడు ఆత్మభక్తుడు మంచిదే కదా మన ఎప్పుడో ఒకటి గుర్తుకొచ్చింది అర్థార్థ భక్తులు ఇంకొక స్టెప్ కష్టంలో ఉన్నప్పుడు ప్రార్థి అలా అర్థం చేసుకోవాలి కేవలం కోరికలు ఉన్నప్పుడు ఏదేమని ప్రార్థిస్తాడని కాదు ఇట్స్ ఎ గ్రెడేషన్ అండ్ గ్రోత్ వన్ ఈజ్ ఎ స్టెప్ ఫర్ ది అదర్ సో అర్థార్థ భక్తుడు కష్టంలో ఉన్నప్పుడు దేవుణ్ణి ఎలాగో ప్రార్థిస్తాడు కానీ సుఖంగా ఉన్నప్పుడు కూడా ఏదైనా ప్రాజెక్ట్స్ ఆరంభం చేసేప్పుడు అప్పుడు ఒకసారి గణేష్ మహారాజ్ అంటూ కష్టం ఉన్నప్పుడే దేవుడు మిగతా అప్పుడు మాకు ఏ దేవుడు అక్కర్లేదని కాకుండా సుఖంగా ఉన్నప్పుడు అన్ని కులాసాగా ఉన్నప్పుడు కూడా ఈశ్వరుని ప్రార్థిస్తూ ఈ విధంగా ఏదో పూజ ఏదో చేసుకుంటాడు శ్రవణం చేస్తూ ఉంటాడు సుఖంగా ఉన్నప్పుడు సుఖంలో ఉన్నప్పుడు శ్రవణం చేస్తారు కష్టంలో ఉన్నప్పుడు ఏం శ్రవణం చేస్తారు ఎవడో శ్రవణం చేస్తారు కాబట్టి వీడు అర్థార్థం ఉంటుంది అయితే కేవలము శ్రవణం రాదు పూజాదీనం కేవలము కష్టం వచ్చినప్పుడు ఒకసారి సుఖం వచ్చినప్పుడు ఇంకోసారి కామనలతో ఈశ్వరుని ఆరాధించడమేనండి అసలు మన స్వరూపం ఏమిటి ఈశ్వరుడు యొక్క యథార్థ స్వరూపం ఏమిటి అని ఆ మీమాంస చేయాలా అక్కర్లేదా ఎంతకాలం ఇలా ఆరాధిస్తాము ఈ కోరికలకి ఏమైనా హద్దుందా కోరుకుంటున్నప్పుడు అలా దేవుడు అంటూ ఉండడం కష్టం వచ్చినప్పుడల్లా దేవుడు అంటూ ఉండడం కష్టం వచ్చినప్పుడు దేవుడా అంటే ఆత్మ కోరిక పుట్టినప్పుడు దేవుడా అంటే అర్థార్థం ఇంతేనా ఇంకా దీనికి మరో ఎండ్ లేదా ఇది వాట్ ఈస్ వాట్ కైండ్ ఆఫ్ రోడ్ ఇట్ ఈస్ వాట్ ఈస్ మై నేచర్ అని ఇలాగంటే ప్రశ్నలు కొన్ని మౌలికంగా వేసుకుని వాటి సమాధానాలని అన్వేషిస్తూ ఆ సమాధానాల కొరకై ఈశ్వరుని అనుగ్రహాన్ని అర్థించేటువంటి వాడు అంటే హే పరమేశ్వర నాకు జ్ఞానభిక్ష పెట్టు అని అడిగేవాడు తీరిన కోరికలు ఏవో తీరే పోనీ ఇంకా ఉన్నాయి అవి వద్దులే పోనీ వాటిని నేనే సర్దుబాటు చేసుకుంటాను నువ్వు నాకు జ్ఞానాన్ని అనుగ్రహించు శ్రవణాన్ని నాకు అవకాశాన్ని కల్పించు అని ప్రార్థించేటువంటి భక్తులు ఉన్నాడే వాడు జిజ్ఞాసు మీరు జ్ఞానం కావాలని ప్రార్థిస్తే జ్ఞానం లభిస్తుంది ఈశ్వరుడి నుంచి కామన ఒకప్పుడు లభిస్తుంది ఒకప్పుడు లభించదు మీ కర్మఫలాన్ని బట్టి ఉంటుంది ఎందుకంటే మీ కర్మఫలంలో అనుకూలంగా ఉంటే కామనని పంపిస్తాడు కర్మఫలంలో అనుకూలంగా లేకపోతే పోస్ట్పోన్ అయిపోతుంది కానీ జ్ఞానము మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు లభిస్తుంది ఎందుకో తెలుసినా మీ ఆత్మస్వరూపం జ్ఞానం ఆయన కొత్తగా మీకు మీలో లేని జ్ఞానాన్ని మీకు ఇవ్వక్కర్లేదు మీ చేతన స్వరూపులు మీరు మీ స్వరూపం జ్ఞానం కాబట్టి అది మీకు వెంటనే ఇవ్వగలుగుతుంది ఏమీ ఇబ్బంది లేకుండా ఇవ్వగలుగుతుంది కాబట్టి జిజ్ఞాసు భక్తుడు చాలా తొందరలోనే జ్ఞాని భక్తుడుగా గ్రాడ్యుయేట్ అవుతాడు జ్ఞాని అయిపోతే వాడికి వాడు ఏ ఈశ్వరుణ్ణి అన్వేషిస్తూ ఉన్నాడో ఆ ఈశ్వరుడికి అభేదమే ద ట్రూత్ దట్ ద సీకర్ ఈస్ ది సాట్ ట్రూత్ వాడికి తెలుస్తుంది దాని పేరే జ్ఞానము జ్ఞాని భక్తుడు నాలుగు ఈ నలుగురిలో ప్రహ్లాదుడు జ్ఞాని మీరు గమనించుంటారు ప్రహ్లాదుడు జ్ఞాని పక్క జ్ఞాని ఇంకా మళ్ళీ నూటికి నూరు రూపాయికి 16 అణాల జ్ఞాని ఆయన ధ్రువుడు అర్థార్థి అంచేతనే అయ్యో నేను జ్ఞానాన్ని కోరలేదే అని బాధపడతాడు జిజ్ఞాసు స్థితిని చేరుకోలేకపోయానే అని బాధపడతాడు గజేంద్రుడు ఆర్తుడు కానీ చిన్న సంగతి మీకు ముందు వస్తుంది గజేంద్రుడు ఆర్తుడు నుంచి చాలా తొందరగా జిజ్ఞాసుగా మారిపోతాడు చూద్దాము సో ఈయన ఆత్మభక్తిని చేస్తున్నాను దట్ ఈస్ ది జనరల్ ఇంట్రడక్షన్ అబౌట్ గది గజేంద్ర ఆ పరమాత్మకు అంతేకాకుండా ఈ జగత్తునంతా కూడా శక్తి రూపంగా వ్యాపించి ఉన్నటువంటి అనంత శక్తివంతుడైన పరమేశ్వరునికి నమస్కారం ఇప్పుడు చూడండి ఈ జగత్తంతా కూడా సత్తారూపంగా వ్యాపించి ఉన్నాడు శక్తి రూపంగా వ్యాపించి ఉన్నాడు అంటే ఆయనకంటూ ఒక విశిష్టమైన రూపం ఉండడానికి ఇదే రూపము కరెక్టు ఇంకా మిగతా రూపాలు ఏమీ కూడా కరెక్ట్ కాదు అన్నట్లయితే అది మనం తెలియకుండానే భగవంతుడికి ఒక అపచారాన్ని చేసుకోవడం ఎందుకంటే భగవంతుడు ద్రవ్యము వలె పరిచ్ఛిన్నుడు దేశకాలము దేశమునకు రూపం ఒకే రూపం అని మీరు ఎప్పుడైతే అన్నారో దేశ పరిచ్ఛేదం చేసేసారు దేశ పరిచ్ఛేదం చేస్తూ ఉండగా దేశం వేరు కాలం వేరు ఉండవండి కొంచెం ఫిజిక్స్ తెలిస్తే ఆ సంగతి అర్థమైపోతుంది
Desha parichedam to bate, kala parichedam kuda. Ante, oka kalamlo putti, inko kalamlo girtutundi ena. Manu Ishwaru alage chappadam sari kadu. Kabatti arupaya. Ye pratyekamaina roopamu ledu vadu. Anchetane atma chaitanyaniki ye roopamu ledu. Anchetane anni roopalani prakashimpa cheyagalugutundi. Uru roopaya. Ippudu projector kanti unnadi kadandi. Cinema projector kanti, daniki ye roopam untundi cheppandi. Ye roopamu undadu. Anchetane enni rakala cinemalu, kotta kotta cinemalu, kotta kotta roopalu enno vachina kuda adi adbhutanga prakashimpa chestundi. Suppose danike oka visishta roopam undanukondi, aa okka roopanni prakashimpa chestundi, inke ye roopamu adi prakashimpa cheyaledu. So prakashamu, akashamu, chaitanyamu, viti lakshanam emitante, swayamga ye roopanni kaligi undakapovuta, aakarakanga anni roopalani prakashimpa chese mahimanu kaligi unduta, adi parameshwara swaroopam. Parameshwara kante prakashamatu, akashamatu, chaitanya swaroopaha ani aa rakamga manam artham chesukovali. So arupaya, therefore ururupaya. Arupaya, ururupaya ante bahurupaya. Aneka roopamulalo ayana avatarinchi ashcharyakaramulainatuvanti karmalanu chestu untadu. Satyena pratilabhyaya. Meeru ayanani karma dwara katti teesukuntam anukunte meeru cheyaleru annamata. Karma chittashuddhini kaligistundi. Shuddhamaina chittamlo Ishwarunu prakashistadu. Ippudu addamlo mukham chusukovali ante అర్థము అర్థం మీద మట్టి ఉందనుకోండి. ఇప్పుడు కర్మ యొక్క ప్రయోజనం ఏమిటో తెలుసునండి. ఒక తడిగుడ్డ తీసుకుని కొంచెం అలా క్రష్ చేసి తుడిచేస్తే అర్థము క్లీన్ అయిపోతుంది. క్లీన్ అవుతుందా లేకపోతే అర్థానికి ప్రతిఫలించే సామర్థ్యం వస్తుందా? అర్థానికి సపోజ్ మీరు ఒక బండరాయిని శుభ్రంగా క్లీన్ చేశారనుకోండి, ముఖం ప్రతిఫలిస్తుందా? ప్రతిఫలించదు. అద్దంలో ప్రతిఫలించే సామర్థ్యం ఉంటుంది, కానీ అది మలినం చేతను కప్పబడిపోయింది. క్లీన్ చేస్తే ఆ సామర్థ్యం బయటికి ప్రకటమవుతుంది. అదేవిధంగా అంతఃకరణలో చైతన్యాన్ని ప్రతిఫలించి ఆ ఈశ్వర స్వరూపాన్ని దర్శించే సామర్థ్యం ఉంది, కానీ అజ్ఞానం చేత, సంసారాసక్తి చేత కప్పివేయబడి ఉన్నది. మీరు నిష్కామ కర్మయోగాన్ని అనుష్ఠించినట్లయితే ఆ మాలిన్యం, రాగద్వేషాది మాలిన్యం పోయి రాగద్వేషాలు ఉన్నవాడు ఎన్నడూ సత్యాన్ని చూడలేడు. మీరు ఆ సత్యాన్ని గుర్తించరు. రాగ ఇప్పుడు హిరణ్య కశిపుడు సత్యాన్ని చూడగలిగాడా? వాడు రాగద్వేష నుంచి ఎంత పరాభూతుడైపోయి ఉంటాడు. తీవ్రమై ఇప్పుడు చిన్నపిల్లవాడు చాక్లెట్ కావాలని ఏడుస్తున్న వాడికి ఆ చాక్లెట్ హానికారకము అనే సత్యాన్ని వాడు ఎన్నడూ గుర్తించలేడు. అలాగే మనం పెద్దలం కూడా తీవ్రమైన రాగద్వేషమును కలిగి ఉన్నంత కాలము మనకి సత్యం గోచరించదు. సత్యం గోచరించే పనే లేదు. ఇది ఈ సత్యాన్ని గుర్తించాలి. రాగద్వేషములు సత్యాన్ని ఆవరణ చేసేస్తాయి. సో ఆ రాగద్వేషములను తొలగించుకునే ఉపాయమే నిష్కామ కర్మయోగము. ఆ విధంగా కర్మ అర్థాన్ని శుద్ధి చేసినట్టుగా మనస్సును శుద్ధి చేస్తే ఆ తర్వాత దాని ఎందుకు జ్ఞానం ప్రకటమవుతుంది. కాబట్టి సో సత్యేన ప్రతిలభ్యాయ. సో అటువంటి శుద్ధమైన హృదయంలో ఆ సత్య జ్ఞానము ప్రకటమైనప్పుడు ఆ ఈశ్వరుడు లభిస్తాడు. నైష్కర్మ్యేణ విపశ్చిత. ఆ శుద్ధమైన హృదయంలో నిష్కర్మ అంటే కర్మ సంబంధము లేని ఆత్మస్వరూపంగా విపశ్చిత వివేకవంతుని చేత, జ్ఞాని చేత ఈశ్వరుడు పొందబడుతాడు.